బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా పథకం నుంచి 228,000 మంది లబ్ధిదారులు అవుట్ అయ్యారు. వివిధ కారణాలతో వీరిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. గతేడాది 52,38,000 మంది రైతులకు లబ్ధి చేకూరగా ఈ ఏడాది అది 50,10,000 మందికి పరిమితమైంది. ఉదయం బటన్ నొక్కిన కేవలం 15% మంది రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ అయింది. ఇక కౌలు రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బు చేరలేదు. సాంకేతిక కారణాల వల్లే డబ్బులు పడలేదని అంటున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఏపీలో బటన్ నొక్కుడు కార్యక్రమం ఫార్స్ గా మారింది. ఈ రోజు ఉదయం రైతు భరోసా కింద రైతులకి ఒక విడత డబ్బులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో బటన్ నొక్కారు. అయితే సాయంత్రం రాత్రి 9:30 వరకు ఈ బటన్ నొక్కిన అనంతరం కేవలం 15% మందికి వారి ఖాతాల్లో డబ్బు జమ అయింది అని చెప్పి రైతులు చెబుతూ ఉన్నారు. మిగతా వాళ్ళకి జమ కాలేదు అని చెప్తున్నారు. కేవలం సాంకేతిక కారణాల వల్లనే ఈ విధంగా జరిగింది అని చెప్పి అధికారులు చెబుతున్నప్పటికీ నిధుల కొరత వల్లనే ఇటువంటి పరిస్థితి అయింది అని చెప్తున్నారు. అయితే గత ఏడాది మాత్రం మొత్తం 50,38,000 మందికి రైతులకు లబ్ధి చేకూర్చగా ఈ ఏడాది మాత్రం 50,10,000 మందికి, అంటే దాదాపుగా 228,000 మంది రైతులకి లబ్ధిదారుల జాబితా నుంచి వివిధ కారణాలతో తొలగించారు అని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. 4-wheeler ఉంటే కానీ లేకపోతే ఇటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలతో 228,000 మంది రైతులను తొలగించారని చెప్తున్నారు. ఇక ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా ఈ రోజు వరకు కూడా సాయంత్రం వరకు కూడా ఒక్కళ్ళకు కూడా డబ్బు జమ కాలేదని చెప్తున్నారు. వీళ్ళకి పలు రకాల సాంకేతిక కారణాలు, వీళ్ళు అందించాల్సిన సర్టిఫికెట్లు అందించకపోవడం కారణంగానే వీళ్లకు డబ్బు పడేందుకు అవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే డబ్బు వేస్తామని చెప్పి అధికారులు చెబుతున్నారని కౌలు రైతులు అంటున్నారు. ఈ రైతు భరోసా మొత్తం కూడా సాయంత్రం 9:30 వరకు కేవలం 15% మందికే పడింది అని చెప్పి అధికార యంత్రాంగమే చెబుతుంది. నిధులన్నీ కూడా ఆ బ్యాంకులకు వెళ్ళిపోవటం, అక్కడి నుంచి సర్వర్ సమస్య కారణంగా వీళ్లకు వెంటనే ఖాతాల్లో డబ్బులు పడలేదు అని చెప్పి బ్యాంక్ అధికారులు చెబుతున్నారని చెప్పి వ్యవసాయ శాఖలో కొంతమంది అధికారులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్పారు. 2-3 రోజులు సమయం పడుతుందని ఈ డబ్బు పడేటప్పటికీ అని కూడా వాళ్ళు మరికొంతమంది అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.